హాయ్ హలో ఫ్రెండ్స్ సో మ్యాక్సిమం ఇది అందరికీ ఒక విధంగా గుడ్ న్యూస్ అవ్వచ్చు బట్ ఒక విధంగా అయితే కొంచెం బ్యాడ్ న్యూసే సో అదేంటంటే టెన్త్ క్లాస్ పరీక్షలు మొన్నటి వరకు తెలంగాణలో మాత్రమే రద్దు చేశారు కాకపోతే ఇప్పుడు ఆ యొక్క పరీక్షలు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా టెన్త్ క్లాస్ పరీక్షలు అయితే రద్దు చేయడం జరిగింది సో ఓన్లీ టెన్త్ క్లాసే కాదు దాంతోపాటు ఇంటర్మీడియట్ ఎవరైతే సప్లిమెంటరీ ఫెయిల్ అయ్యారో వాళ్ళని కూడా ఇకపై పాస్ చేసేస్తారనమాట వాళ్ళు కూడా ఇంకా ఎగ్జామ్స్ అయితే పెట్టరు అండ్ ప్రజెంట్ అయితే టెన్త్ వాళ్ళకి అయితే ఎగ్జామ్స్ లేకుండా వాళ్ళని సో పై తరగతులకి అంటే పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్ అవ్వచ్చు ఐటీ అవ్వచ్చు ఏ విధంగా అవ్వచ్చు సో వాళ్ళని అయితే ఇంకా టెన్త్ క్లాసు పరీక్షలు అయితే ఉండవు అనేసి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి అయిన ఆదిమూలపు సురేష్ గారు అనౌన్స్ చేశారు సో దీని గురించి ఈ నెల పదిహేనో తారీఖున ఆల్రెడీ కొంతమంది భాగస్వామ్య పక్షాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అండ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారంగా ఈ పరీక్షలను అయితే రద్దు చేస్తున్నట్లయితే ప్రకటించారు మొన్నటి వరకు జూలై ఫస్ట్ వీక్లోనో జూలై సెకండ్ వీక్లోనో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం అనేవాళ్ళు ఇప్పుడైతే ఏకంగా క్యాన్సిల్ చేయడం జరిగింది సో దానికి క్యాన్సిల్ చేయడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు కరోనా వైరస్ అనేది విజృంభ విజృంభణ అనేది ఇంకా పెరగడం సో దానివల్ల సెంటర్స్ మధ్య సో ఎలా విధంగా స్ప్రెడ్ అయిపోతుంది ఈజీగా ఎందుకంటే రాసే తక్కువ మంది ఉండరు ఒక త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ మెంబర్స్ రాస్తారు సో ఒక ఫైవ్ ల్యాక్స్ లేదంటే సిక్స్ ల్యాక్స్ కూడా రాయొచ్చు సో వీళ్ళందరూ ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఆ ఇంపాక్ట్ ఆరు లక్షల మంది కాకపోయినా ఒక రెండు లక్షల మంది పైన అయినా పడుతుందనే ఉద్దేశంతో సో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ని అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా రద్దు చేశారు అంటే క్యాన్సిల్ చేశారు వాళ్ళని సో వాళ్ళ ప్రీవియస్ వాళ్ళ స్కూల్లో జరిగిన పరీక్షలను బట్టి గ్రేడింగ్ ఇచ్చి పాస్ చేయడం జరుగుతుంది అండ్ ఫస్ట్ స్టార్టింగ్లో ఎందుకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పానంటే ఒక స్టూడెంట్ నేను మంచిగా చదువుతాను సో స్కూల్లో పెట్టే బోర్డు స్కూల్లో పెట్టే ఎగ్జామ్స్ నేను సరిగా చదవలేకపోయాను కనీసం బోర్డు ఎగ్జామ్స్కి అయినా గట్టిగా చదివి పాస్ అవుదాం మంచిగా మార్కులు తెచ్చుకుందాం అనే వాళ్ళకి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అదే ఆ విధంగా చెప్పాను అనమాట సో ఎనీవే అండ్ టెన్త్ క్లాస్ వాళ్ళకైతే పరీక్షలు అయితే ఉండవు అండ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ కూడా ఉండదని కూడా చెప్పడం జరిగింది సో వీలైతే ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి ఒక పేరెంట్స్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ షేర్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లోనో లేదంటే వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో షేర్ చేసి వాళ్ళందరికీ కూడా తెలియజేయండి ఓకేనా సో ఇది గాస్ అండ్ తెలంగాణలో కూడా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లేవు ఏపీలో కూడా లేవు అండ్ ఇంతకు ముందే తమిళనాడు కానీ పుదుచ్చేరి కానీ రాజస్థాన్ కూడా ఆల్రెడీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ కూడా చేయడం జరిగింది ఓకేనా లేటెస్ట్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి గాయస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి